నమస్తే, నేను మీ డాక్టర్ సూరి రఘురామ్. చెంకల్లో దుర్వాసన సమస్య, ఇంకా మామూలు భాషలో చెప్పాలంటే చెంకల్లో కంపు. సాధారణంగా ఎక్కువ శాతం అబ్బాయిల్ని ఏడిపించే సమస్యల్లో ఈ సమస్య చాలా ముఖ్యమైనది. ముఖ్యంగా ఎండాకాలంలో ఈ ప్రాబ్లం చాలామందిని వేధించి విసిగిస్తూ ఉంటుంది. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఈ సమస్య తగ్గక పాపం కొంతమంది ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇలాగా దుర్వాసన వచ్చే అబ్బాయిలు ఇతర ఫ్రెండ్స్తో ఈజీగా కలవలేరు. ఇతర ఫ్రెండ్స్ కూడా ఎటువంటి అబ్బాయిలతో కలవడానికి ఇబ్బంది పడుతూ ఉంటారు. ఈ స్మెల్ సమస్య ఉన్నవాళ్ళు, వాళ్ళకి ఆ స్మెల్ వస్తున్న విషయం తెలియదు. మనం చెప్పుకుంటాం కదా, ఎవరి కంపు వారికి ఇంపు అని. అట్లాగా ఈ దుర్వాసన వస్తున్న వాళ్ళు ఆ విషయం తెలియక ఇతర ఫ్రెండ్స్తో సరదాగా మాట్లాడడానికి వెళ్తే వాళ్ళు ఇతనితో ఇబ్బంది పడి క్రమేపీ దూరంగా వెళ్ళడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. చెప్తే మళ్ళీ ఎక్కడ ఫీల్ అవుతాడో అని వాళ్ళు చెప్పడం కూడా కొన్నిసార్లు మానేస్తూ ఉంటారు. అట్లాగే ఇటువంటి ఇబ్బంది పడుతున్న అబ్బాయిల దగ్గరికి ఏ అమ్మాయి కూడా రావడానికి ధైర్యం చేయదు. ఎవరైనా కాస్తంత చనువున్న ఫ్రెండ్స్ ఎవరైనా వాస్తవం చెప్పినప్పుడు ఆ వ్యక్తి బాధపడి దీని నుంచి బయటపడడానికి ఏవేవో సబ్బులని క్రీములని అప్లై చేయడం, పెద్దగా రిజల్ట్ రాక తిరిగి ఏం చేయాలో అర్థం కాక నిరాశ పడిపోవడం జరుగుతూ ఉంటుంది. సరే, మరి ఈ చెంకల్లో అసలు ఈ దుర్వాసన సమస్య ఎందుకు వస్తుంది, దీనికి కారణాలు ఏంటి? చాలామంది అనుకున్నట్టుగా చెంకల్లో దుర్వాసన సమస్యకి చెమట నేరుగా కారణం కాదు. వాస్తవానికి కారణం చెంకల్లో ఉండే ఒక రకం బ్యాక్టీరియా. ఈ బ్యాక్టీరియాకి చెమట తోడైనప్పుడే ఈ దుర్వాసన సమస్య మనకి కలుగుతూ ఉంటుంది. మన చెంకల్లో ఎపోక్రైన్ గ్లాండ్స్ అని ఒక రకమైన స్వేద గ్రంథులు ఉంటాయి. ఇవేం చేస్తాయంటే చెమటని మామూలుగా చర్మంలో కాకుండా జుట్టు కుదుళ్లలోకి వదిలిపెడుతూ ఉంటాయి. అలా అక్కడ చేరిన చెమట క్రమేపీ కుదుళ్లలోంచి బయటకు వస్తూ ఉంటుంది. బయటికి రాగానే ఆ కుదుళ్లలో ఉండే ఒక రకం బ్యాక్టీరియా నేరుగా ఈ చెమటతో రియాక్షన్ జరిపి కొన్ని రకాల దుర్వాసన కలిగించే కెమికల్స్ని రిలీజ్ చేస్తూ ఉంటుంది. దాని మూలనే మనకి చెమట సమస్య ఎక్కువగా ఉన్నప్పుడు దుర్వాసన సమస్య కూడా ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. అందులో ముఖ్యంగా కొంతమందికి అయితే హైపర్ హైడ్రోసిస్ అని ఒక ప్రాబ్లం ఉంటుంది. ఇలాంటి వాళ్ళు మామూలుగా ఇతర వ్యక్తులతో పోలిస్తే ఎక్కువగా చెమటతో ఇబ్బంది పడుతూ ఉంటారు. మొత్తం బాడీ అంతా చెమట పడుతూ ఉంటుంది కొంతమందికి. కొంతమందికి అయితే చేతులకి, కాళ్ళకి, ముఖానికి బాగా చెమట పడుతూ ఉంటుంది. ఎంతలా అంటే వాళ్ళు ఎవరికైనా షేక్ హ్యాండ్ ఇస్తే చెయ్య తడిగా తగులుతూ ఉంటుంది. చెప్పులు తడిసిపోయి చెప్పులు షూస్ కనుక జారిపోయేంతలాగా చెమట పడుతుంది. టెన్షన్ పడితే ఈ చెమట మరింతగా వాళ్ళని వేధించి ఇబ్బంది పెడుతూ ఉంటుంది. అట్లాగే డయాబెటీస్తో ఇబ్బంది పడుతున్న వాళ్ళు, వీళ్ళల్లో స్వతహాగా చెమట ఎక్కువ పట్టడం, ఇటువంటి కారణాలు ఇతర అనారోగ్యాల సమస్య మూలన చెమట సమస్య ఎక్కువగా ఉండి దాని వలన ఈ దుర్వాసన సమస్య కూడా ఎక్కువై అబ్బాయిల్ని వేధిస్తూ ఉంటుంది. ఇక దీనికి ట్రీట్మెంట్ విషయానికి వస్తే ఇంగ్లీష్ మందుల్లో ఎక్కువ శాతం చెమట తగ్గించడానికి యాంటీ ప్రెస్పిరెంట్స్ అని కొన్ని కెమికల్స్ యూస్ చేస్తూ ఉంటారు. ఈ యాంటీ ప్రెస్పిరెంట్స్ ఏం చేస్తాయంటే నేరుగా కుదుళ్ళకి వచ్చే నరాల స్పందనని బ్లాక్ చేసేసి కుదుళ్ళలోంచి చెమట రాకుండా తాత్కాలికంగా నిరోధిస్తాయి. ఇవి మరి పెద్దగా ఎఫెక్టివ్ కాదు. ఇవన్నీ కూడా కొద్ది గంటలు మాత్రమే పనిచేస్తాయి. కానీ దీర్ఘకాలంలో దీని వలన చెంకల భాగంలో పొడిగా ఉండిపోయి ఆ ప్రాంతంలో దురద పగుళ్ళు వచ్చి కొత్త సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అట్లాగే బొటాక్స్ ఇంజెక్షన్, బొటాక్స్ అనేది ఒక రకమైన కెమికల్, దాన్ని అదొక విష పదార్థం, దాన్ని చెంకల్లో ఉండే చర్మంలోకి ఇంజెక్ట్ చేస్తూ ఉంటారు. ఈ విష పదార్థం దాటికి ఈ స్వేద గ్రంథులకి అందే నరాల సప్లై టెంపరీగా బ్లాక్ అయిపోవడం వలన స్వేద గ్రంథులు పనిచేయకుండా తాత్కాలికంగా వాటి చైతన్యం అనేది నిలిచిపోతుంది. దాంతో చెంకలంతా కూడా పొడిగా మారి చెమట పట్టక ఈ దుర్వాసన సమస్య తాత్కాలికంగా మనం కంట్రోల్ చేయొచ్చు. కానీ దీని వలన సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. దీర్ఘకాలంలో దీనివలన ప్రాబ్లమ్స్ ఎక్కువయ్యే అవకాశం కూడా ఉంది. ఇవన్నీ కూడా రిస్కీ ఆప్షన్స్ కాబట్టి మనకి ఏదైనా సేఫ్ ఆప్షన్స్ వెతుక్కోవడం ఎప్పుడు కూడా మంచి ఆప్షన్. సరే, మరి ఏం చేయాలి దీనికి? ఫస్ట్ చేయాల్సిన పని ఏంటంటే ఒంటి మీద చెమట ఎక్కువసేపు లేకుండా చూసుకోవాలి. రెండు పూట్ల ఖచ్చితంగా స్నానం చేయాలి. చేసినప్పుడు ఈ చెంకల భాగాన్ని శుభ్రంగా రుద్దుకోవాలి. అట్లాగే మీరు ఈ ఎక్కువగా చెమట పట్టే పనులు అంటే జిమ్కి వెళ్ళడం కానీ, లేదా ఎక్సర్సైజ్ చేయడం కానీ, లేదా ఎక్కువ వాకింగ్ చేయడం కానీ,
ఇటువంటివి చేశాక కుదిరితే ఇమీడియట్గా స్నానం చేసి అప్పుడు మాత్రమే బట్టలు ధరించడం అనేది చాలా మంచి అలవాటు. ఇక బట్టల విషయానికి వచ్చినప్పుడు కూడా ఈ చెమట, అధిక చెమటతో ఇబ్బంది పడేవాళ్ళు చెమటని పీల్చుకునే గుణం ఉండే కాటన్ వస్త్రాలని యూజ్ చేయడం ఎప్పుడు కూడా మంచి ఆప్షన్. ఈ కాటన్ ఏం చేస్తుందంటే వచ్చిన చెమటని వచ్చినట్టే అది పీల్చేసుకుని అది ఆవిరైపోయేలాగా చేస్తూ ఉంటుంది. దాని వలన అక్కడ బ్యాక్టీరియా రియాక్ట్ అవ్వడానికి చెమట లేక దుర్వాసన సమస్య కూడా చాలా వరకు కంట్రోల్ అయిపోతూ ఉంటుంది. ఇక మీరు కాటన్ బట్టలు యూజ్ చేసినప్పుడు ఎక్కువగా గంజి పెట్టడం అంత సేఫ్ కాదు. దీని వలన పోర్స్ అనేవి ఆ బట్టలో బ్లాక్ అయిపోయి చెమట తొందరగా ఆరక స్మెల్ వచ్చే అవకాశం ఉంది. అందులో ముఖ్యంగా మీరు కాటన్ బట్టలు కాని బట్టలకి, అంటే మిక్స్ అయిన బట్టలు, పాలిస్టర్ బట్టలకి గంజి పెట్టారా ఈ చెమట సమస్య మరింత ఎక్కువగా మారే అవకాశాలు ఉంటాయి. బట్టలు ఉతికేటప్పుడు కూడా బట్టలు బాగా ఉతికాక వాటిని ఒక బకెట్ వేడి నీళ్ళలో వేసి దాంట్లో 4 చెంచాలు డెటాల్ కానీ లేదా 4 చెంచాలు వెనిగర్ కానీ వేసి బాగా మిక్స్ చేసి ఆ బట్టల్ని వాటిలో ఒక పావు గంట సేపు నానబెట్టి అప్పుడు కనుక ఆరబెడుతూ ఉంటే చెమట సమస్య కాస్తంత మెరుగ్గా కంట్రోల్ అయిపోయే అవకాశాలు మనకి ఎక్కువగా ఉంటాయి. ఇక 2016లో జరిగిన కొన్ని అధ్యయనాల్లో చెంకల్లో వెంట్రుకల్ని క్లీన్గా షేవ్ చేసుకునే వాళ్ళలో దుర్వాసన సమస్య దాదాపుగా 80% తగ్గుతుంది అని బయటపడింది. సో చెంకల్లో ఎప్పటికప్పుడు రెగ్యులర్గా ఆ జుట్టు అంతా కూడా క్లీన్ చేసుకుని షేవ్ చేసుకుంటూ ఉండాలి. ముఖ్యంగా ఈ చిన్నపిల్లల్లో మనకి ఎప్పుడు చెమట వాసన రాదు. ఈ ప్యూబర్టీ అంటే యవ్వన దశలోకి ప్రవేశించాక ఈ శరీరంలో కొన్ని మార్పులు ఏర్పడి శరీరంలోంచి కొన్ని రకాల కెమికల్స్ బయటికి రావడం, చెమట కూడా ఎక్కువగా ఉత్పత్తి అవడం వలన దుర్వాసన సమస్య మరింత ఎక్కువవుతూ ఉంటుంది. సో అందుకనే ప్యూబర్టీలోకి ప్రవేశించిన అబ్బాయిలు అక్కడ కొత్తగా జుట్టు రావడం మొదలవుతుంది కాబట్టి క్లీన్గా ఆ భాగాన్ని షేవ్ చేసుకుంటూ ఉంటే ఈ దుర్వాసన సమస్య నుంచి బయటపడే అవకాశాలు ఎక్కువగా మనకు ఉంటాయి. అట్లాగే ఒత్తిడికి ఎక్కువ గురైనప్పుడు కూడా చెమట ఎక్కువ పడుతూ ఉంటుంది. ఇలాంటి ఒత్తిడి నుంచి మనం బయటపడడానికి ఏమైనా యోగా లాంటివి ప్రయత్నాలు చేస్తే ఈ దుర్వాసన సమస్య కూడా మీకు పరిష్కారం అయ్యే అవకాశాలు ఉంటాయి. కొన్ని రకాల ఆహార పదార్థాలు కూడా ఈ శరీర దుర్వాసనని కలిగించడానికి దోహదం చేస్తూ ఉంటాయి. వాటిలో ప్రధానమైంది ఈ క్యాబేజ్, కాలీఫ్లవర్, ఉల్లి అంటే ఈ ఆనియన్స్, అల్లం, లవంగాలు లాంటి స్పైసెస్, దాచిన చెక్క లాంటివి, ఇవన్నీ కూడా మనకి ఆహారంలో తక్కువ ఉండేలాగా చూసుకోవాలి. కాఫీ, టీ అధికంగా తీసుకున్నా కూడా దుర్వాసన సమస్య పెరిగే అవకాశం ఉంది. పొగాకు వాడే వాళ్ళలో కూడా దాంట్లో ఉండే కొన్ని రకాల టాక్సిన్స్ అనేవి, కెమికల్స్ చెమట ద్వారా బయటికి రాగలవు కాబట్టి పొగాకు అలవాటు కూడా, అది ఏ రకమైన అలవాటైనా కావచ్చు, పొగాకు నవ్వడం కానీ స్మోకింగ్ కానీ ఏదైనా కావచ్చు, ఈ అలవాటుని మీరు కనుక కంట్రోల్ చేస్తే చెమట సమస్య అదుపులోకి వచ్చే అవకాశం ఉంది. ఇక ఆహారం తినేటప్పుడు స్పైసీ ఫుడ్ లిమిటెడ్గా తీసుకోండి. దాని వలన చెమట సమస్య అధికమై మీరు ఇబ్బంది పడే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఆ మేరకు మార్పులు చేసుకుంటే సమస్య నుంచి బయటపడవచ్చు. ఇక కొన్ని చిన్నపాటి చిట్కాలతో, జాగ్రత్తలతో కూడా ఈ సమస్యని మనం పరిష్కరించుకోవచ్చు. ఈజీ, అందులో డెడ్ ఈజీ పద్ధతి ఏంటంటే యాపిల్ సిడర్ వెనిగర్. దాదాపు ప్రతి షాప్లో కూడా ఈ వెనిగర్ మనకి దొరుకుతుంది. ఇది తెచ్చి ఒక చెంచాడు వెనిగర్ సుమారుగా 100 ml వాటర్లో కలిపి చెంకల్లో కాటన్తో బాగా ఆ భాగంలో రాసి 15 minutes ఆగి కడిగేసి స్నానం చేస్తూ ఉంటే, డైలీ చేసుకోవచ్చు. ఇట్లా చేస్తూ ఉంటే ఆ ప్రాంతంలో బ్యాక్టీరియా పెరగదు. ఒకవేళ మీకు ఎక్కువగా చెమట పట్టినా కూడా దుర్వాసన రాకుండా మనం కంట్రోల్ చేయొచ్చు. అట్లాగే బేకింగ్ సోడా, ఇంట్లో దొరికే వంట సోడా కూడా దీనికి వాడుకోవచ్చు. ఈ బేకింగ్ సోడా లేదా ఈ వంట సోడాని తీసుకుని 1 చెంచాడు సోడాని 1 గ్లాస్ నీళ్ళలో బాగా మిక్స్ చేసి కాటన్తో ఆ మిశ్రమాన్ని చెంకల భాగంలో రాసి 1 అరగంట అట్లా వదిలేసి అప్పుడు వాష్ చేస్తూ ఉంటే డైలీ చేసుకోవచ్చు లేదా ఆల్టర్నేట్ డే చేసుకోవచ్చు. ఇట్లాగా జాగ్రత్త పాటిస్తే చెంకల్లో దుర్వాసన సమస్య చాలా వరకు తగ్గిపోతూ ఉంటుంది. మనం యూజ్ చేసే శానిటైజర్, అంటే కోవిడ్ వచ్చిన తర్వాత శానిటైజర్ వాడకం బాగా పెరిగింది. ఇందులో ఆల్కహాల్ ఉంటుంది. ఈ ఆల్కహాల్ కూడా చెంకల్లో ఉండే బ్యాక్టీరియాని చంపగలదు కాబట్టి ఆల్కహాల్ని మనం ఈ శానిటైజర్ని చెంకల్లో స్ప్రే చేసుకుని క్లీన్గా తుడుచుకుంటూ ఉంటే ఈ దుర్వాసన సమస్య చాలా వరకు పరిష్కారం అయిపోతూ ఉంటుంది. ఇవే కాకుండా పటిక, యాలం, మనకి చాలా దాదాపు ప్రతి షాప్లో యాలం ఈజీగా మనకు అందుబాటులో ఉంటుంది. ఆయుర్వేదం షాప్లో దొరుకుతుంది. కొన్ని పచారీ కొట్లలో కూడా మనకి పటికని అమ్ముతూ ఉంటారు. ఈ పటిక తెచ్చి 1 గ్రామ్ పటిక సుమారు 250 ml నీళ్ళల్లో డైల్యూట్ చేసి
ఆ లిక్విడ్ని ఈ చెమట పట్టే ఎక్కువగా దుర్వాసన వచ్చే భాగాల్లో అప్లై చేసి ఒక అరగంట అట్లా వదిలేసి వాష్ చేస్తూ ఉంటే డైలీ చేయొచ్చు, లేదా మీకు వారానికి 2 సార్లు లేదా 3 సార్లు చేయొచ్చు. చేస్తూ ఉంటే ఈ దుర్వాసన సమస్య పరిష్కారం అయిపోతూ ఉంటుంది. ఇక కొన్ని రకాల ప్యాక్స్ ఆయుర్వేదిక్ మూలికలు వాడకం ద్వారా కూడా ఈ దుర్వాసన సమస్య నుంచి బయటపడే అవకాశాలు ఉంటాయి. అందులో చాలా సులువుగా మీరు ఇంట్లో తయారు చేసుకోగలిగేది చెప్తాను, మీరు ఈ 3 తెచ్చుకుని వాడుకోండి. మొదటిది వేపాకుల పొడి. ఎండపెట్టిన వేపాకుల్ని మనం బయట పొడిలాగా అమ్ముతూ ఉంటారు, లేదా మనమే ఇంట్లో తెచ్చుకుని పొడి చేసి వాడుకోవచ్చు. ఈ వేపాకుల పొడి 1 చెంచా తీసుకుని దానికి 1/2 చెంచా పసుపు, 1/2 చెంచా చందనం పొడి, ఒరిజినల్ చందనం పొడి, ఇదంతా మిశ్రమం బాగా మిక్స్ చేసి దీంట్లో రోజ్ వాటర్ కలుపుతూ అదంతా కూడా ఒక పేస్ట్ లాగా అయ్యేలాగా చేసి ఆ పేస్ట్ 1/2 గంట నానబెట్టి మనకి దుర్వాసన వచ్చే భాగాల్లో అప్లై చేసి ఆ భాగాల్ని 15 మినిట్స్ అట్లా వదిలి తర్వాత గోరువెచ్చటి నీటితో కడిగేస్తూ ఉంటే చెంకల్లో దుర్వాసన తగ్గడంతో పాటు సువాసన కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇక స్నానం చేసేటప్పుడు దాంట్లో 1 కషాయం కలిపి స్నానం చేస్తే మీకు రోజంతా కూడా శరీరం పైన బ్యాక్టీరియా తొలగిపోయి ఈ దుర్వాసన సమస్య రాకుండా ఉంటుంది. ఆ కషాయానికి కావాల్సిన పదార్థాలు 2, 1 త్రిఫల చూర్ణం, 2 పంచవల్కల క్వాద చూర్ణం. త్రిఫలాచూర్ణం, పంచవల్కల క్వాద చూర్ణం 2 కూడా దాదాపుగా మేజర్ ఆయుర్వేదిక్ షాప్స్ అన్నింటిలో మనకి ఈజీగా దొరుకుతాయి. రెండింటిని ఈక్వల్ క్వాంటిటీలో మిక్స్ చేసి సుమారుగా 1/2 చెంచాల త్రిఫలాచూర్ణం, 2 చెంచాల పంచవల్కల క్వాద చూర్ణం కలిపి దాన్ని 1 లీటర్ నీటిలో వేసి బాగా మరిగిచ్చి 1/2 గంట సేపు వడగట్టి ఆ వచ్చిన కషాయాన్ని మనం స్నానం చేసిన నీళ్ళతో కలుపుకొని రోజు స్నానం చేస్తూ ఉంటే దాంట్లో ఉండే ఔషధ గుణాల మూలాన ఈ చెమట సమస్య చాలా వరకు పరిష్కారం అయిపోయే అవకాశాలు ఉంటాయి. అలాగే మనకి వారానికి 2 సార్లు మినిమం నల్పమరాది తైలం ప్లస్ ఇష్టి మధు తైలం ఈ సమానంగా కలపాలి. రెండింటిని, నల్పమరాది తైలం ప్లస్ ఇష్టి మధు తైలం, రెండింటిని మిక్స్ చేసి స్నానం చేయడానికి ముందుగా ఒళ్ళంతా బాగా మసాజ్ చేసుకుని అప్పుడు స్నానం చేస్తూ ఉంటే మీరు చెమట సమస్య నుంచి బయటపడే అవకాశాలు ఉంటాయి. సరే, ఈ వారానికి మినిమం 2 టైమ్స్ కుదిరితే ఇట్లాగా ఈ 2 ఆయిల్స్తో మీరు మసాజ్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉండండి. ఇక మీరు కుదిరితే వారానికి 1 సారి శరీరానికి శుభ్రంగా నలుగు పెట్టుకోండి. నలుగు పెట్టుకోవడానికి పిండి మీరు ఇంట్లో తయారు చేసుకోవచ్చు. అందులోనూ ప్రత్యేకంగా చెమట సమస్య ఇబ్బంది పడుతున్న వాళ్ళకి ఇప్పుడు నేను చెప్తున్న ఈ మిశ్రమాన్ని తయారు చేసుకుని కనుక మీరు వాడగలిగితే చెమట సమస్య చాలా వరకు పరిష్కారం అయిపోతూ ఉంటుంది. దానికి కావలసిన పదార్థాలు ఏంటి? 10 చెంచాలు పెసర పిండి. దీన్ని బయట తెచ్చుకోవచ్చు, లేదా కుదిరితే మీరు చాలా సులువుగా ఇంట్లోనే పెసల్ని మిక్సీలో వేసి పౌడర్ చేస్తే పౌడర్ అయిపోతాయి. అట్లా తయారైన 10 చెంచాలు ఈ పెసర పిండి తీసుకుని దానికి 2 చెంచాలు వేపాకుల పొడి కలపాలి. ఇదంతా బాగా మిక్స్ చేయాలి. దీంట్లో 1/2 చెంచా మంజిష్ట చూర్ణం, అంటే మంజిష్ట పొడి, 1/2 చెంచా చందనం చూర్ణం, 1/2 చెంచా పసుపు చూర్ణం, 1/2 చెంచా త్రిఫలా చూర్ణం, ఇదంతా బాగా మిక్స్ చేసి మళ్ళీ దాంట్లో 1/2 చెంచా శుంఠి చూర్ణం, 1/2 చెంచా రాస్నా చూర్ణం. రాస్నా చూర్ణం మేజర్ ఆయుర్వేదిక్ షాపుల్లో దొరుకుతుంది. చాలా ఘాటైన వాసన వస్తుంది రాస్నా చూర్ణం నుంచి. మొత్తం నేను ఇప్పుడు చెప్పిన అన్ని ఔషధాలని బాగా మిక్స్ చేసి దీంట్లో పాలు కానీ లేదా పాలు నచ్చని వాళ్ళు రోజ్ వాటర్ కానీ మిక్స్ చేసి అదంతా కూడా బాగా పేస్ట్ లాగా అయిన తర్వాత శరీరం మొత్తానికి, అంటే చెంకలకు మాత్రమే కాకుండా అన్ని భాగాలకు అప్లై చేయొచ్చు, శరీరం మొత్తానికి అప్లై చేసుకుని 1/2 అవర్ అట్లా వదిలేసి తర్వాత బాగా రుద్ది నలుగు పెట్టుకుంటూ ఉంటే చర్మం పైన ఈ బ్యాక్టీరియా తొలగిపోయి దుర్వాసన సమస్య తగ్గుతుంది. దాంతోపాటుగా ఇప్పుడు నేను చెప్పిన ఔషధాల మూలన, వాటిలో ఉండే ఈ ఔషధ గుణాల మూలన శరీరం కాంతివంతంగా మారుతుంది. మీ రంగు కూడా కాస్తంత ఇంప్రూవ్ అయ్యి చక్కటి మీకు ఈ చర్మం వర్ణం అనేది కలుగుతూ ఉంటుంది. ఇటువంటి ఈజీ చిట్కాలని ఇందులో మీకు ఏది కుదిరితే అది, ఏది దొరికితే అది, ఏది వీలైతే అది, ఏది లభ్యమైతే అది మీరు సంపాదించుకోగలిగి వాటిని కరెక్ట్గా యూజ్ చేసి ఈ దుర్వాసన సమస్య నుంచి శాశ్వతంగా బయటపడే అవకాశాలు ఉన్నాయి. నమస్తే. ఎవరు పడితే వాళ్ళు చెప్పే
ఇన్ఫర్మేషన్ లాగా లేదా తెలిసిన వాళ్ళు చెప్పే సలహాలా కాకుండా ఖచ్చితమైన వైద్యపరమైన ఇన్ఫర్మేషన్ని మరింతగా మరిన్ని వీడియోల ద్వారా మీరు తెలుసుకోవాలి అనుకుంటే వీడియో కింద ఉండే సబ్స్క్రైబ్ అనే బటన్ని ప్రెస్ చేయడం ద్వారా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇందులో ఉన్న ఇన్ఫర్మేషన్ మీకు తెలిసిన వాళ్ళు ఎవరికైనా వాళ్ళకు ఉపయోగపడుతుంది, వాళ్ళు ఆరోగ్యంగా ఉండడానికి సహాయపడుతుంది అని కనుక మీరు భావిస్తే ఈ వీడియో లింక్ని మర్చిపోకుండా వాళ్ళకు కూడా షేర్ చేయండి.